జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాలు పంచుకున్నారు. జిల్లాలో బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. మహిళలు యువతులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన భారీ బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మలను గద్దె వద్ద ఉంచి పాటలకు తగ్గట్టుగా నృత్యాలు చేశారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. తాలూకా మున్నూరు కాపు సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రభావతి, నాయకులు సుగ్యం విట్టల్, కస్తాల ప్రేమల, అనసూయ, బండారి దేవన్నలతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. హిందూ పండుగల ప్రాశస్త్యాన్ని చిన్నారులకు నవతరానికి తెలియచేసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే రీతిలో ఉత్సవాలను నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. సంఘం ఐక్యతను చాటి చెప్పేలా మరింత వైభవంగా వేడుకలను జరపాలని సూచించారు. మున్నూరు కాపు సంఘం ఆవరణలో అది గణపతి నవరాత్రులు కావచ్చు, దుర్గా నవరాత్రులు కావచ్చు, అనేక పండుగల సందర్భంగా మా అక్క చెల్లెళ్ళందరూ కూడా మన యొక్క సంస్కృతిని, మన ఆచారాలను భావి తరాలకు కూడా తెలియజెప్పాలి. మరి అది మన మున్నూరు కాపు సంఘంలో కూడా ఖచ్చితంగా మన సంఘ బాధ్యులందరం కూడా మరి కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు, మరి ఇప్పుడు ఉన్నటువంటి మన హిందూ సమాజంలో ఇటు బతుకమ్మ పండుగ కావచ్చు, నవరాత్రులు కావచ్చు, అనేక పండుగల సందర్భం కూడా చాలామంది పిల్లలకు కొంత మన యొక్క ఆచారాలు, పూజలు, మన భక్తి, మన దేవతలను మర్చిపోతున్నటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా మరి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కూడా మరి మన సమాజానికి, మన నవతరానికి కూడా మన యొక్క పండుగలను ఆచారం తెలియజెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. రోజు నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ప్రత్యేకంగా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు వేసుకుంటూ